రేపు మంగళవారము, అమావాస్య కంటే ముందు రోజు కాబట్టి ఈ చిన్న మూటను కట్టి లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి చూడండి. మీకు ఉండే దరిద్రమంతా పోయి 60 నిమిషాల్లో ఒక పాజిటివ్ ఎనర్జీని పొందుతారు. లక్ష్మీదేవి కటాక్షాన్ని చాలా సులువుగా పొందుతారు. అధిక శ్రావణ మాసంలో చివరి మంగళవారం, అలానే అమావాస్య కంటే ముందు వచ్చే మంగళవారం కాబట్టి ఈ రోజున కేవలం ఈ చిన్న మూటను కట్టి అక్కడ పెట్టండి. చాలామందికి ధనపరంగా అనేక రకాల సమస్యలు ఉంటూ ఉంటాయి. ధనం మూలం హితం జగత్ అన్నారు పెద్దలు. అంటే ఈ జగత్లో మూలం, ప్రతి ఒక్కదానికి మూలం డబ్బు మాత్రమే అని అర్థం. అయితే డబ్బు లేని లోకం అసలు లేనేలేదు. డబ్బు ఉంటేనే లోకంలో మనిషి ఆనందంగా జీవించగలుగుతాడు, నలుగురిలో మంచి కీర్తి ప్రతిష్టను పొందగలుగుతాడు. డబ్బు అనేది ప్రతి ఒక్కదానికి అవసరం. ఎంత మంచి మనసు ఉన్నా, ఎంత ఏది ఉన్నా సరే ఖచ్చితంగా డబ్బు అనేది మనిషికి ఉండవలసిందే. అందుకే మనిషి తన జీవితం మొత్తం ధారపోసి డబ్బుని సంపాదించడానికి అష్ట కష్టాలు పడుతున్నారు. ఈ రోజుల్లో మనుషుల కంటే, బంధాల కంటే, బంధుత్వాల కంటే ఎక్కువగా విలువని ఇచ్చేది డబ్బుకి మాత్రమే. అందుకే మనుషులను, మనసులను, బంధాలను, బంధుత్వాలను, కుటుంబాన్ని కూడా వదిలి దూరంగా ఉండి డబ్బుని సంపాదిస్తూ వారి జీవితమంతా త్యాగాన్ని చేస్తూ ఉన్నారు. అలాంటి వారు ఎంత కష్టపడినా చాలామందికి మంచి ఫలితం ఇంకా రాకపోగా వారి డబ్బు అనేది కనీసం వారి ఖర్చులకి, అలానే అత్యవసరాలకి కూడా సరిపోని విధంగా ఉంటుంది. ఈ రోజుల్లో డబ్బుకి ఉండే ప్రాధాన్యతే అది. అయితే మనం ఎన్ని పనులు చేసినా డబ్బు కోసమే, అంటే కోటి విద్యలు కూటి కోసమే అన్నట్టు, ఎంత సంపాదించినా మనం తినడానికి. కాకపోతే డబ్బు ఉంటే పంచభక్ష పరమాన్నాలు తింటారు, అది లేకపోతే కనీసం కారం కూడా దొరకని వారు చాలామంది ఉన్నారు. అయితే జ్యేష్ఠాదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటే ఏ పని మొదలు పెట్టినా అందులో బొగ్గే, అంటే ఆ పనిలో విజయం అనేది కలగదు. మరి పనిలో విజయం కలగనప్పుడు మనం డబ్బుని సంపాదించలేము. ఒకవేళ సంపాదించినా ఆ డబ్బు ఇలా వచ్చి అలా ఖర్చయిపోతూ ఉంటుంది. అనవసరమైన ఖర్చులన్నీ మన నెత్తి మీద పడుతూ ఉంటాయి. పూర్తిగా డబ్బు ఖర్చయితే కానీ తెలియదు అది అనవసరమైన ఖర్చే అని. మన అత్యవసరాలకు లేని డబ్బు అనవసరంగా ఖర్చయిపోయింది అని తర్వాత ఆలోచించవలసి ఉంటుంది. అంటే చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టుగా ఉంటుంది. అందుకే ముందుగా మనం డబ్బుని ఖర్చు పెట్టే సమయంలో వెనక ముందు కొంచెం ఆలోచించి ఖర్చు పెట్టడం చాలా ఉత్తమం. అది అవసరమా అత్యవసరమా అని తెలుసుకోవాలి. మన బడ్జెట్కి మించి ఎప్పుడూ కూడా ఖర్చులు పెట్టకూడదు. మన బడ్జెట్లో, మనకు అందుబాటులో ఉండే బడ్జెట్లో మాత్రమే ఖర్చులు పెట్టాలి. అది కూడా అత్యవసరం అనిపిస్తే మాత్రమే పెట్టాలి. ఒకవేళ అనవసరమైన వాటికి వెనక ముందు ఆలోచించకుండా ఖర్చులు పెడితే రేపు అత్యవసరంగా డబ్బు అవసరమైతే ఎవరూ మనకు డబ్బులు ఇవ్వరు. డబ్బు ఉంటేనే మన వాళ్ళు అవుతారు తప్ప డబ్బు లేకపోతే మన వాళ్ళు కూడా పరాయి వాళ్ళుగానే ఉంటారు. అది ఒకటి గమనించుకోవాలి. అలానే డబ్బుని మనం పొందాలి అంటే, వృధా ఖర్చులు తగ్గాలి అంటే ఖచ్చితంగా కష్టం కూడా కావాలి. కష్టానికి తగిన ప్రతిఫలం రావాలి అని ఆశించాలి తప్ప ఏ కష్టం లేకుండా డబ్బులు ఓడిపడాలి అంటే మాత్రం అది చాలా తప్పు. ఎప్పుడైనా మనం కష్టాన్ని నమ్ముకొని మన పనిని మనం చేసుకుంటూ దైవం పైన భారాన్ని ఉంచి చిన్న చిన్న పూజలు పరిహారాలు చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితం లభిస్తుంది. పూజలు పరిహారాల వల్ల కోటీశ్వరులు అవుతారా అంటే, కొన్ని పూజలు, కొన్ని పరిహారాలు, కొన్ని రోజులు, కొన్ని వారాలు, కొన్ని నక్షత్రాలు అనేవి ఉంటాయి. అందులో కొన్ని రోజుల్లో పూజలు చేస్తే కోటి పూజలు చేసినా రాని పుణ్య ఫలితం కేవలం ఒకే ఒక పరిహారంతో వచ్చి పడుతుంది. అందుకే చాలామంది రాత్రి ధనవంతులైన వారు ఎంతోమంది ఉన్నారు. వారి జాతకంలో ఉండే దుష్ప్రభావాలు తొలగిపోగానే వెంటనే వారి జాతకంలో ధనద్వారాలు తెరుచుకుంటాయి. వారు మట్టి పట్టిన బంగారంగా మారుతూ ఉంటుంది. వారి జీవితంలో ఆనందం, శ్రేయస్సు కలుగుతుంది. వారు టైంపాస్కు చేసిన పనుల్లోనే లక్షలు కోట్లు సంపాదిస్తూ ఉంటారు. అదంతా వారి
జాతకంలో ఉండే దోషాలు తొలగిపోయి, వారి చుట్టూ ఉండే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి, ధన ద్వారాలు తెరుచుకొని లక్ష్మీదేవి కటాక్షంతో వారు ఆ విధంగా ఉన్నత స్థితికి వెళ్తారు. మరి అలానే రేపు మంగళవారం లక్ష్మీదేవిని పూజించే ఒక మంగళకరమైనటువంటి రోజు. అలానే అమావాస్య కంటే ముందు వస్తున్న రోజు ఏ మూటను లక్ష్మీదేవి పటం ముందు పెడితే ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఇంట్లో గొడవలు, నెగటివ్ ఎనర్జీ, దిష్టి దోషాలు, నరదృష్టి, నరఘోష వంటివి తొలగిపోయి పూర్తిగా లక్ష్మీదేవి కటాక్షానికి పాత్రలం అవుతామో ఇప్పుడు తెలుసుకుందాం. దీనికోసమని ముందుగా ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకోవాలి. చాలామందికి తెలిసే ఉంటుంది, లక్ష్మీదేవికి ఎరుపు రంగు అన్నా, ఆకుపచ్చ రంగు అన్నా, పసుపు రంగు అన్నా చాలా ఇష్టం. అందుకే చిత్రకళాకారులు లక్ష్మీదేవి ఫోటోని చిత్రీకరించే సమయాల్లో ఖచ్చితంగా అమ్మవారికి ఆకుపచ్చ రంగు, పసుపు రంగు, ఎరుపు రంగు చీరలతోనే చిత్రీకరిస్తూ ఉంటారు. అలానే అమ్మవారికి తెలుపు రంగు చీరలు అన్నా చాలా ఇష్టం. అలా అని పూర్తిగా తెలుపు రంగు కాకుండా తెలుపు రంగు అంటే క్రీమ్ కలర్లో ఉండే శారీకి గోల్డ్ బార్డర్ వస్తే చాలా మంచిది. ఇక ఒక ఎర్రటి క్లాత్ని తీసుకోవాలి. ఆ క్లాత్లో ఒక 8 నుండి 12 యాలకులను తీసుకోవాలి. అంటే 8 లేదా 12 యాలకులను తీసుకోవాలి. అలా తీసుకున్నాక అందులో ఒక దోసెడు దొడ్డుప్పుని వెయ్యాలి. దొడ్డుప్పు, యాలకులు రెండూ లక్ష్మీప్రదమైనటువంటివి, లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటివి. అలా వేశాక అందులో పసుపు, కుంకుమను కూడా వెయ్యాలి. అలా వేసి ఒక 5 రూపాయల కాయన్ని కూడా అందులో వెయ్యాలి. అలానే ఒక ఎర్రటి గులాబీ పువ్వుని కూడా ఆ వస్త్రంలో పెట్టాలి. ఇలా పెట్టి వాటన్నింటినీ ఒక చిన్న మూటలాగా కట్టండి. ఆ మూటను లక్ష్మీదేవి పటం ముందు రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ తీసుకొని ఆ ప్లేట్లో పెట్టి అమ్మవారి పటం ముందు ఉంచండి. అలా ఉంచి అమ్మవారి అష్టోత్తరాలను చదువుకోండి, అమ్మవారి సహస్రనామాలను కూడా చదువుకోండి. అలా చదువుకొని మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకోండి. మీకున్నటువంటి కష్టాలు తొలగిపోవాలి అని మనస్ఫూర్తిగా చెప్పుకోండి. దొడ్డుప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అలానే ఎర్రటి గులాబీ పువ్వు అన్నా లక్ష్మీదేవికి చాలా ఇష్టం. దొడ్డుప్పు, గులాబీ పువ్వు, యాలకులు, 5 రూపాయల కాయను, పసుపు, కుంకుమ ఇవన్నీ మంగళప్రదమైనటువంటివి. ఈ వస్తువులన్నీ కలిపి మూటలాగా కట్టి లక్ష్మీదేవి పటం ముందు పెట్టడం వల్ల మన ఇంట్లో ఉండే కష్టాలు ఖచ్చితంగా తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అని శాస్త్రం చెబుతుంది. ఇక ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ని నొక్కండి. అలానే ఆ మూటను మరుసటి రోజు ఉదయాన్నే తీసి ఏదైనా దేవస్థానంలో ఉన్న చెట్టు మొదట్లో పెట్టేసి రండి. అంతే, ఇక మీ కష్టాలన్నీ